మాట ఈసారి కుప్పం కూడా కొల్లగొడతాం 175 నియోజకవర్గాల్లో 175వ నియోజకవర్గం కుప్పం మాత్రమే అనేటువంటి ప్రకటన పదే పదే అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు కానీ ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తే హోరాహోరీగా ఉన్నటువంటి వాతావరణం ఎవరికి వాళ్ళు మళ్ళీ సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరేం చెప్తారు కుప్పం సంగతి కుప్పం గెలుస్తారా గెలవరా అనేది రోజా గారు పక్కన పెడితే ఆవిడ క్యాండిడేట్ గా మాత్రం ఈసారి కుప్పకోలే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అందువల్ల ఆవిడ నియోజకవర్గం మీద ఆవిడ దృష్టి పెడితే ఇంకా బెటర్ ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి పాపం ఆవిడకి లోకల్ గా ఒకే మనకి టీవీలో మాట్లాడేటప్పుడు బయట మాట్లాడేటప్పుడు ఆవిడ గంభీరంగా మాట్లాడుతుంది కానీ పాపం ఆవిడకి లోకల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కాకుండా ఏంటంటే గతంలో కూడా అక్కడ టీడీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి సరే అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ వాళ్ళ అన్నదమ్ములు ఉన్న తెలుగుదేశం పార్టీలో అన్నదమ్ములు గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండి పాత నాయకులు అయినా చనిపోవడం జరిగింది ఇవన్నీ ఎఫెక్ట్లు కొట్టినాయి అందువల్ల ఈవిడకి సరే గెలిచారు రెండు సార్లు గెలిచారు కానీ ఈసారి చాలా ఆవిడకి ఆవిడకే వెన్నుపోట్లు ఖచ్చితంగా ఆ పార్టీలో పడే అవకాశం ఉంది ఇంకోటి మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి అతను గ్రౌండ్ లెవెల్లో పనిచేసే మనిషి అతను కబుర్లు కూడా బాగా చెప్పే మనిషి అందువల్ల బాగా లోకల్గా జనంలోకి వెళ్ళే మనిషి కాబట్టి అతనికి అక్కడ కొంచెం పాజిటివ్ ఉన్నట్టుంది కానీ అక్కడ కూడా గట్టి క్యాండిడేట్ అనేది కనబడితే మాత్రం అక్కడ కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది శ్రీకాళహస్తి కానీ మీరు పొంగనూరు గారిని మిగతావన్నీ చూస్తే అక్కడ పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఎలక్షన్లు ఏమైతే ఉంటాయో వాటన్నింటిలోనూ కూడా ఆ క్యాండిడేట్లే ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది గెలిచే అవకాశం కూడా ఉంది అంటే ఒక కుప్పం తప్పిస్తే కుప్పంలో ఎడిదిరిగి వాళ్ళకి ఇంకా తలకిందుక తప్పసు చేసినా గెలుస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న క్యాండిడేట్ కూడా ఆయన చాలా చాలా రోజులు ఫైట్ ఇచ్చిన ఆయన పాపం ఆయన దివంగత చంద్రమౌళి గారు సరే వాళ్ళ అబ్బాయిని పెడుతున్నట్టున్నారు ఈసారి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారు అని కళ్ళగంటం అంటే అది కష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పులివెందుల్లో ఓడిస్తామని తెలుగుదేశం వాళ్ళకి కళ్ళగంటే ఎలాగుంటుందో కుప్పంలో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి సో అందువల్ల ఆ రెండు నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అక్కడ చిత్తూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారి ఫ్యాక్టర్ ఎందుకంటే చాలామంది అసలు వెనకబడిన తరగతుల వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వెనకాల నుండి సపోర్ట్ చేసేది పెద్దిరెడ్డి గారి అక్కడ సో రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద సపోర్టర్ ఆయన అలాంటిది ఆయన జిల్లాని ఆయన తెచ్చుకోలేకపోతే ఇంకెందుకు అందువల్ల ఆయన ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది తర్వాత చంద్రగిరిలో కూడా చంద్రగిరిలో ఎమ్మెల్యే గట్టిగా పనిచేసే ఆయన అవసరమైతే బస్తాలు మోస్తాడు నారాంగం చేస్తాడు సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తాడు సో పని కూడా చేస్తాడు సో అందువల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన రెడ్డి గారు గెలవడం అనేది పెద్ద విషయం కాదు ఆయన కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా మరి మన దాంట్లో ఏం చూపించారో కానీ చంద్రగిరి నియోజకవర్గం మన దాంట్లో నేను గమనించలేదు ఏం కానీ అక్కడ యాస్టిగా ఈ రోజు ఉన్న క్యాండిడేట్ మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చే అవకాశం ఉంది నేను మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాను అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఈయన గెలుస్తాడు అనేది అక్కడ చెప్తున్నారు సో అందువల్ల అలాంటి నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతావన్నీ కూడా యాసిస్గా ఇంతకు ముందు తెలుగుదేశానికి కంచుకోట్లుగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఎక్కడుందంటే ఈ వైసీపీ పాలన ఫెయిల్యూర్ చిత్తూరు జిల్లాలో వైసీపీ పాలన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది మాత్రమే తెలుగుదేశానికి అనుకూలమయ్యే అవకాశం ఉంది కానీ చాలా చోట్ల పెద్దిరెడ్డి గారి ఫ్యాక్టర్ అనేది దాన్ని మించి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది పెద్దిరెడ్డి గారి ఫ్యాక్టర్ ఆయన ధనం ఉన్న ఆయన బాగా బలవంతుడు ఆయన ఆయన ఎఫెక్ట్ ఈ వైసీపీ మీద ఉన్న ఏదైతే యాడ్వర్స్ ఎఫెక్ట్ ఉందో దాన్ని కూడా మించి కూడా ఆయన ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన కొన్ని 4-5 నియోజకవర్గాలు ఆయన చేతుల్లో ఉన్న నియోజకవర్గాలు తప్ప మిగతావన్నీ కూడా చిత్తూరులో కూడా అన్నీ కూడా టీడీపీ వైపు మళ్ళీ అవకాశం ఉంది రైట్ ఓవరాల్గా చూస్తే మొత్తం సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒకసారి ఒక గ్లాన్స్ వేద్దాం ఒక విహంగ వీక్షణంగా చూద్దాం దీన్ని మొత్తం 175 నియోజకవర్గాల్లో 77 చోట్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలు 56 చోట్ల వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలు 4 చోట్ల చాలా క్లియర్గా జనసేన పార్టీ గెలిచేటువంటి స్థానాలు 38 చోట్ల కీన్ కంటెస్ట్ అనేది జరగబోతుంది అందులో కూడా టీడీపీ 18 చోట్ల లీడ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఆ 38 నియోజకవర్గాల్లో వైసీపీ 19 చోట్ల గెలిచే అవకాశం ఉంది జనసేన పార్టీ ఒక చోట గెలిచే అవకాశం ఉంది అంటే ఓవరాల్ ట్యాలీని కనుక మనం గమనిస్తే మిగతా పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జీరో అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ముక్కొండపు పోరు ఒక
టీడీపీ వైసీపీ జనసేన మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది. టీడీపీ 95 నియోజకవర్గాలు 95 స్థానాల్లో కనుక ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వైఎస్ఆర్సీపీ 75 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది. జనసేన పార్టీ 5 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. శ్రీరామ్ గారు, ఏ విధంగా చూడాలి ఈ సర్వే రిపోర్ట్? అంటే ఈ రోజుకి ఈ రోజు చేస్తే కనుక వచ్చేటువంటి ఓటింగ్ జరిగితే వచ్చేటువంటి రిపోర్ట్గా చూస్తే ఇది రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక అన్నటువంటి రీతిలో చూడాల్సినటువంటి అంశమా, లేదా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ విపక్షం బలపడడం అనేది ప్రజాభీష్టం మేరకు జరిగేటువంటి ఒక సంకేతంగా దీన్ని గుర్తిస్తే ప్రభుత్వానికి ఒక అలర్ట్ నోట్ కింద మనం భావించవచ్చా? యా, ఖచ్చితంగా పాయింట్ వన్, ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగింది, ఇది పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే ప్రతిపక్షాలు ఇంకా ఆ మేరకు బలపడలేదు. ప్రతిపక్షాలు బలపడినాయి అనేది ఈ రోజు నేను చెప్పను, ప్రతిపక్షాలు ఇంకా ఆ మేరకు బలపడలేదు. పాయింట్ త్రీ, మైనారిటీ ఓటు బ్యాంక్ అనేది వైసీపీ నుంచి వెనక్కి మళ్ళడం స్టార్ట్ అయ్యింది. పాయింట్ ఫోర్, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే కులం ఫ్యాక్టర్ అనేది ఆ జిల్లాలో ఏదైతే రాయలసీమ జిల్లాలో ఉన్నాయో అలాంటి చోట కులం ఫ్యాక్టర్ పనిచేస్తోంది. పాయింట్ ఫైవ్, కోస్తాంధ్ర జిల్లాల్లో ఖచ్చితంగా ఈ కాపు ఫ్యాక్టర్ అనేది పనిచేయబోతోంది. ఇప్పుడు మనకు చూపించిన దానికన్నా కూడా దాని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి సరే, గుంటూరు జిల్లా అంటే అది రాజధాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ ఓవరాల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటి మధ్యన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు పొద్దున ఏ పార్టీలు వస్తాయి ఏ పార్టీలు రావు అన్న దాన్ని బట్టి కాపులు అనేవాళ్ళు ఎటువైపు మళ్ళుతారు, ఇది ప్రధానమైన ఫ్యాక్టరు. ఆల్రెడీ మా మళ్ళిన ముస్లిం ఓటు బ్యాంకు ఎటువైపు కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు కన్సాలిడేషన్లో కూడా మళ్ళీ ఇంకో తేడా ఉంది. ఇక్కడ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని నేను వదిలేశాను అంటే, ఆల్రెడీ వైసీపీ నుంచి వెనక్కి మళ్ళుతుంది అని మనకు క్లియర్గా కనబడుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చీలే అవకాశం ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా కొంత వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి ఇప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్లో తెలుగుదేశం వైపు వస్తున్నారు. రేపు వద్దున ఈయన నేను కనుక వదిలేశాను భారతీయ జనతా పార్టీని అంటే, కొంత పర్సంటేజీ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఇటువైపు మళ్ళీ అవకాశం ఉంది జనసేన వైపు. ఒకవేళ జనసేన వైపుకి మళ్ళితే మళ్ళీ రాయలసీమలో కొన్ని పరిస్థితులు తేడా వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాన్ని బట్టి అవి కూడా కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ ముస్లిం ఓటు బ్యాంక్ ఇవన్నీ వీటన్నిటి మధ్యన ఖచ్చితంగా జన క్లియర్ కట్గా వైసీపీ పార్టీకి డేంజర్ అలారం అనేది మోగుతోంది. ఇంకా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో బలపడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ కన్నా ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాల్సి ఉంది. కొన్ని చోట్ల ఇంకా వాళ్ళు క్యాండిడేట్లు ఎవరు ఇంకా ఇన్ఛార్జీలనే పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా చోట్ల ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేక ఉన్నాయి వీటన్నిటి. కానీ ఒక విషయం శ్రీరామ్ గారు, అంటే రాయలసీమ ప్రాంతంలో చూసినట్టుగా కన్సాలిడేషన్ ఆఫ్ ఓటు బ్యాంక్ అనేది ఒక కులం పరంగా లేదా ఒక కులం ప్రత్యేకగా తీసుకుని వెళ్ళటానికి రాయలసీమలో జరిగినట్టుగా కోస్తా జిల్లాల్లో కాపు ఫ్యాక్టర్ కావచ్చు, ప్రధానంగా కాపు ఫ్యాక్టర్. ఎందుకంటే ఎటువైపు నుంచి చూసినా కానీ మిగతా వాటికి ఇందాక మీరు చెప్పినట్టుగా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఒక కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇది జరగడానికి అసలు అవకాశాలు కానీ రాజకీయంగా ఆ పరిస్థితులు కానీ ఉన్నాయా? కాపు ఓటు బ్యాంక్ అంటారా, కాపు ఫ్యాక్టర్ ఒక కన్సాలిడేషన్గా మారతానికి జనసేన పార్టీ విషయంలో? అది జనసేన అదే అండి, చాలా చక్కటి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాపులు ఇంతకుముందు వేరే చోట్ల మిగతా వాళ్ళు ఎలాగైతే కన్సాలిడేట్ అవుతున్నారో అలా కాపులు కన్సాలిడేట్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని అందుకూర్చుకోవడంలో ఆ విధంగా కన్సాల్ట్ చేసే ప్రయత్నంలో జనసేన ఈ రోజు వరకు ఫెయిల్ అవుతోంది. పూర్తి స్థాయిలో వాళ్ళ యాక్సెప్టెన్స్ని తెచ్చుకోలేకపోతుంది, ఇది ప్రధానమైన సమస్య. రాబోయే రోజులు నేను అందుకనే చెప్తున్నా, ఒక్కసారి ఫైనల్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపిస్తున్న విధానం కానీ, చేరికల విషయం కానీ, పార్టీలో ఆయనే చెప్పిన కోవర్టుల విషయం కానీ, వీటన్నిటినీ సమీక్షించుకుని రేపొద్దున మనం ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నంబర్ టూ, కాపు ఓటు బ్యాంకు ఇటువైపు మళ్ళీ అవకాశం అద్భుతంగా జనసేన పార్టీకి ఉంది కాబట్టి అలా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది రెండోది. మూడోది, రేపు పవన్ కళ్యాణ్ గారి యాత్ర, ఆ యాత్ర తర్వాత ఈ కాపు కన్సల్టేషన్ అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో జరిగే అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకోగలగాలి. నిలబెట్టుకోగలిగితే వాళ్ళ ఏవైతే మారదామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, కన్సల్టేట్ అవుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, ఎస్ ఈయనే మన నాయకుడుగా ఈసారి మనకి నిలబడే అవకాశం ఉంది. మనందరి తరఫున ఒక గుర్తింపుని మనకు తీసుకొచ్చే నాయకుడు అని అనిపించుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ, జనసేన పార్టీ నడక కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏదైతే నేను చెప్పిన గోదావరి జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఇప్పుడు వచ్చిన ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ చాలా తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తేడాల వల్ల
రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏదో జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తారు అన్ని సీట్లు ఇస్తారు ఈ మాట్లాడుకుంటున్నామే, ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నా ఇది ప్రస్తుతానికి ఈ రోజు వరకు మాత్రమే, పవన్ కళ్యాణ్ గారి యాత్ర తర్వాత ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి. అప్పుడు మళ్ళీ ఆత్మసాక్షి గ్రూప్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఎవరు చేసినా కూడా ఈ రోజు చూపిస్తున్న 9% అనేది ఖచ్చితంగా 15% అయితే ఎట్టి పరిస్థితుల్లో టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. దాని ప్రకారమే అసలు ఈ పొత్తులు అలయన్స్ ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అవుతాయి అనుకోవచ్చు. యా ఖచ్చితంగా అప్పుడు కనీసం 15% ఆయన రీచ్ అవ్వగలిగితే ఆయన డిమాండ్ చేసే పొజిషన్ లో ఉంటారు. ఈ రోజు లేకపోతే చూడండి, టీడీపీ వాళ్ళు ఏదో అక్కడక్కడ మాట్లాడుతారు, అధికారికంగా కాకపోయినా ఏదో నీకు 25 సీట్లు ఇస్తాం, 25 సీట్లు ఇస్తాం, 30 సీట్లు ఇస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. దానికోసం డిమాండ్ చేసే పొజిషన్ కనుక పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు ఇందాక నుంచి ఏదైతే చెప్తున్నారో త్రిముఖ పోటీ అనేది వస్తుంది. ఇప్పుడు త్రిముఖ పోటీ అంటే పెద్దగా ఎక్కడ కనబడలేదు, 4 సీట్లు తప్ప మిగతా చోట్ల అంతా కూడా ఆల్మోస్ట్ ఎదురు బొదురునే ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా త్రిముఖ పోటీ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారు బలపడాలి. పవన్ కళ్యాణ్ గారు బలపడితే ప్రజాస్వామ్యానికి బలం పెరుగుతుంది. ఎందుకంటే త్రిముఖ పోటీ పార్టీల మధ్య నువ్వు ఒకసారి ఇళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి ఇళ్ళు ఒకసారి వాళ్ళు ఇదేమన్నా ఒక మార్పిడి ఒకసారి నువ్వు తీసుకో ఒకసారి నేను తీసుకుంటాను. సో ప్రజాస్వామ్యం బలపడాలి అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో మనకి ఉన్న పార్టీల్లో జనసేన బలపడాల్సిన అవసరం. జనసేన మిగతా వాటికి అవకాశం ఎడిదిరిగి లేదు కాబట్టి బలపడే అవకాశం జనసేనకు ఉంది. కాబట్టి జనసేన ఎంత మేరకు బలపడుతుందో ప్రజాస్వామ్యం అంత మేరకు బలపడుతుంది. అన్ని పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఫైట్ వస్తుంది. ప్రజలకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు చాయిస్ పెరుగుతుంది. అయితే వాళ్ళకేద్దాం లేదా వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకేద్దాం అని కాకుండా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈరోజు అవసరం ఆంధ్రప్రదేశ్ అవసరం ఏంటంటే జనసేన పార్టీ బలపడడం. వాళ్ళు గెలుస్తారా గెలవరా పక్కన పెట్టేద్దాం, జనసేన పార్టీ బలపడడం అనేది ఈరోజు చారిత్రక అవసరం ఆంధ్రప్రదేశ్. అంటే రాయలసీమలో ప్రధానంగా వీక్ సెక్టార్స్ కింద చూస్తే కనుక రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. జనసేన పార్టీ అక్కడ స్పేస్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవకాశం ఉందండి, కానీ ఆ మేరకు పని చేయట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను అదే, ఏదో వెళ్తున్నారు ఒకసారి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ ఇంకా అక్కడేమి సమస్య ఏంటంటే జనసేనలో ఆ పార్టీలోనే ఉంది. ఆయన వచ్చినప్పుడు పని జరుగుతుంది, ఆయన రోడ్డు మీదకి వస్తే పని జరుగుతుంది, మిగతా అప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లో పడుకుంటారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మారినంత సేపు కూడా జనసేన పరిస్థితి మారుతుందండి. మొహమాటలు లేకుండా మనం చెప్పుకోవాలంటే ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, కింద క్యాడర్ అంతా కరెక్ట్గా లేదు. ఆయన వచ్చి మాట్లాడితే ఆయన వెనకాల వద్దాం లేదా ఇంట్లో పడుకుందాం అన్నట్లాగా ఉంది పరిస్థితి. అలా కాకుండా ఆయనలాగా పనిచేసే నాయకులు, అంటే గుర్తింపున్న నాయకులు, ప్రజల మీద ఎఫెక్ట్ చూపించగలిగిన నాయకులు ఆ పార్టీ వైపుకి రావాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ వైపుకి రావాలి అంటే కనుక పార్టీలో ఆలోచించుకుని ఎవరెవరిని తీసుకోవాలి, ఊరికే రెండవదానాలకి ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం కాకుండా ప్రజల మీద వాళ్ళ ప్రభావం చూపించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక రాయలసీమలో తీసుకోగలిగితే, ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో ఓపెన్ చేస్తే బోర్డు మీద వచ్చేస్తారు అది వేరే విషయం. రాయలసీమ లాంటి చోట్ల అలాంటి ప్రభావవంతమైన నాయకులను కనుక తీసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీని గెలుస్తారనుకున్న చోట్ల కూడా ఓడించే పరిస్థితికి జనసేన ఎదుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి డిమాండ్ చేసే స్థాయి ఇంకా పెరుగుతుంది. గెలుస్తారా గెలవరా రాయలసీమలో పక్కన పెట్టేద్దాం, డిమాండ్ చేసే పరిస్థితి పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే ఒక పత్తులు అనేవి ఉంటే కనుక రెండు పక్కల కూడా నువ్వెన్ నాకెన్ని ఇస్తావు అంటే నువ్వు నాకెన్ని ఇస్తావు అని మాట్లాడుకునే స్థాయి ఉండాలి. అంతే తప్ప నీకు ఎన్ని ఇస్తానే ఇష్టం ఉంటే ఉండి లేదా ఉండిపో అనే పరిస్థితి ఉండకూడదు పొత్తుల విషయంలో. అందువల్ల అలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పరిస్థితి ఉండాలి అంటే అక్కడ కూడా జనసేన బలపడాల్సిన అవసరం. నేను ఓవరాల్గా చెప్తున్నాను, అందుకే నాకేదో జనసేన మీద అభిప్రాయం ఇంకోటి ఇంకోటి ఏది లేదు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళు ఒకసారి విసిగిపోయారండి ప్రజలు. అందువల్ల ఏదో ఒక ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఓటు వేసేందుకు ఏదో ఒక ఆప్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల మూడో ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఈరోజు అవసరం. ఆ పరిస్థితికి జనసేన ఎదగకపోతే అది జనసేన తప్పు అవుతుంది తప్ప ప్రజల తప్పు మాత్రం కాదు. రైట్. ఇది ఓవరాల్గా ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి రాజకీయ పార్టీలకి ఒక హెచ్చరిక లాంటి సంకేతంగా ఈ
సర్వే రిపోర్ట్ కనిపిస్తోంది. అధికార పార్టీకి సంబంధించినంత వరకు వీక్ అవుతున్నటువంటి సెక్టార్స్ చాలా ఉన్నాయి. చాలా క్లియర్గా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది. ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది అధికార పార్టీకి. అయితే దాన్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి విషయంలో విపక్షాలు ఇంకా ఆశించిన స్థాయిలో బలపడలేదు అనేటువంటి వాదన మన శ్రీరామ్ గారు వినిపించారు. అలానే ఓవరాల్గా రిజల్ట్ పరంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా వైసీపీ అధికారానికి దూరం అవడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇందులో ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ పార్టీలు మూడు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తాయి, ఇతర పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, అలానే విధి విధానాల విషయంలో ప్రజలకి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడల విషయంలో వ్యూహాలు ఎలా ఉంటాయనేటువంటి అంశంపైన పొత్తులు కావచ్చు, వీటి బలాలను బట్టి పొత్తులకు సంబంధించినటువంటి సీట్ల సంఖ్య కూడా నిర్ణయం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అనిపిస్తుంది. అలానే ఈ సర్వే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి సర్వే ఫలితాల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది, వైసీపీ అధికారానికి దూరం అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది సాయిలత ఆత్మసాక్షి గ్రూప్కు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు పైన విశ్లేషణ.